ग्रेटर हैदराबाद मुनिसिपल कॉर्पोरेशन सुमारुगा 22,000 मंदी प्रती रोजु उदयं 5 गंटल नुंची सायंत्रं 3 गंटल वरकु पनिचेस्तुन्नटुवंटि परिस्थिति हैदराबाद नगरवासुलु चूस्तुन्नारु। COVID-19 స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ వ్యాధిని ఎదుర్కోవడంలో మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధక సిబ్బంది, ట్రాన్స్పోర్ట్ సిబ్బంది, జవాన్లు, డాక్టర్లు, బిల్ కలెక్టర్లు, టాక్స్ ఇన్స్పెక్టర్లు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, సాలిడ్ ఫీల్డ్ శానిటరీ సూపర్వైజర్స్ ప్రతి ఒక్కరు రోడ్ల మీద ఉన్నారు। అధికారులు చాలా వరకు తప్పించుకున్నారు। ఈరోజు పరిస్థితి ఏందంటే యాక్సిడెంట్లు అయితే చనిపోయేది పారిశుద్ధ కార్మికులు మహిళలు మాత్రమే 100%। ఇప్పటివరకు కొన్ని వందల మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు। కారణం నిర్లక్ష్య వైఖరి। ప్రభుత్వం ఇటువంటి వాటి మీద శ్రద్ధ ఎందుకు చూపించదు? కోవిడ్-19 లో కోవిడ్ వచ్చింది, 14 రోజులు ఇంట్లో పడుకోవాలి, 14 రోజులు రెస్ట్ తీసుకోవాలంటే రెస్ట్ ఇవ్వకుండా జీతం ఇవ్వకుండా ఇంట్లో పండుకున్నారు మా వర్కర్లు। మా వర్కర్ల వల్ల ఈ రోజు ప్రపంచ ఖ్యాతి వచ్చినటువంటి హైదరాబాద్ నగరానికి మరి మీరు ఇచ్చిస్తున్నటువంటి కాంపెన్సేషన్ ఎంత? రూపాయా 2 రూపాయల మా ప్రాణం విలువ ఎంత? మా ప్రాణం విలువను మీరు అసలు విలువిస్తలేరు। ప్రభుత్వం వెంటనే దీని మీద ఆలోచించాలి। ప్రభుత్వాలు ఎన్నో చెప్తున్నాయి సంక్షేమం చేస్తామని చెప్పి, మీరు ఇచ్చే రూపాయి ఎంత, మా విలువ ఎంత? చనిపోయినటువంటి వ్యక్తికి చనిపోయినటువంటి ఆడామే ఈరోజు పొద్దున 7:30కి జరిగింది, సుమారు 7:30కి అని అంటున్నారు। ఆ సమయానికి పొద్దున ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది, కానీ యాక్సిడెంట్ జరగడం దురదృష్టకరం। ఆర్టీసీ అధికారులు ట్రైనింగ్ ఇస్తున్నా అంటున్నారు డ్రైవర్లకి, మరి ఆ ట్రైనింగ్ ఇదేనా? ట్రైనింగ్ ఇదేనా? ఆ జరిగినటువంటి యాక్సిడెంట్ స్పాటు ఫుట్పాత్కు 5 ఫీట్ల డిస్టెన్స్లో ఉంది, ఫుట్పాత్కు పక్కకు జరిగింది, అది మెయిన్ రోడ్డు మీద కూడా జరగలేదు। మరి ఆ నడుపుతున్నటువంటి బండి నడుపుతున్న వాహనం నడుపుతున్నటువంటి డ్రైవరు సామర్థుడేనా? మరి ఆర్టీసీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? మాకు కాంపెన్సేషన్ ముఖ్యం కాదు, మా వర్కర్ల ప్రాణాలు ముఖ్యం, మా వర్కర్లకు గౌరవం దక్కాల్సినటువంటి అవసరం ఉన్నది। ఈరోజు వరకు ఇప్పటి వరకు పొద్దున 7:30కి జరిగిందన్నారు, ఒక్క ఆర్టీసీ అధికారి కూడా వచ్చి మా అధికారి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మంగతాయర్ గారితో మాట్లాడినటువంటి సందర్భం లేదు। ఇక్కడ సంతోష్ నగర్ ఏసీపీ గారు, సంతోష్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది మొత్తం 4 వాహనాలు ఇక్కడ ఉన్నాయి, ఆర్టీసీ వాళ్ళ వాహనం కానీ అధికారులు కానీ కనిపించలేదు। కారణమేంది? ఎందుకు తప్పించుకుంటున్నారు? మీ దగ్గర కూడా వర్కర్లు పనిచేస్తున్నారు, మరి మా దగ్గర ప్రతిరోజు గ్రేటర్ హైదరాబాద్లో 23,000 మంది సుమారుగా పొద్దున 5 గంటల నుంచి వచ్చి పనిచేస్తారు।